100 సీట్లకు పైగా కేసీఆర్ కు కట్టబెట్టి అఖండ విజయాన్ని అందిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గోడే మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలకి ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్నారన్నారు. గిఫ్ట్ స్మైల్ పేరిట తన సొంత నిధులు 3 కోట్ల 70 లక్షలతో దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం కేసీఆర్ తనకు ఆదర్శం అంటున్న గూడే మహిపాల్ రెడ్డితో మా ప్రతినిధి యాదగిరి గౌడ్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తూ అటు సామాజిక అన్ని సామాజిక వర్గాలకు అండగా ఉంటూనే అభివృద్ధి పదంలో కొనసాగిస్తున్నటువంటి గూడే మహిపాల్ రెడ్డి మరింత దాతృత్వాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ఈ కోవలోనే దివ్యాంగులకు సంబంధించినటువంటి ఆసరా ఇచ్చేందుకు వాళ్ళు మనోభావాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళకు మూడు చక్రాలకు సంబంధించిన వెహికల్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఈరోజు సంబంధించినటువంటి 208 మందికి దాన్ని అందించే కార్యక్రమాన్ని గూడే మహిపాల్ రెడ్డి చేపట్టారు. అయితే ఒకసారి చూద్దాం తన మాటల్లోనే. అంటే అన్ని సామాజిక వర్గాలతో పాటు భిన్న ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక మంది వాస్తవ ఇక్కడ నివాసం చేస్తూ వృత్తి పనులు చేసుకునే వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గూడే మహిపాల్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ రోజు తను తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం పైన స్ఫూర్తి ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా అన్ని జాతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడతారు, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలను కూడా ఒక దగ్గర చేస్తున్నారు. ఈ రోజు ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆత్మీయ సమ్మేళనం పేరు మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాలను కూడా మీరు విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క దివ్యాంగులకు చేసేటటువంటి సపోర్ట్ని మీరు ఎలా ఎవరు మీకు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సమ్మేళనాలు అనేది ఆత్మీయ సమ్మేళనం అనేది పిలుపునివ్వడంతో పటాన్చెరు నియోజకవర్గంలో ఓ బలమైన శక్తిగా కొనసాగుతోంది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కార్యకర్తలు ప్రజల మధ్యన వారధులుగా పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా వచ్చే స్కీమ్స్ అన్నీ వారధులుగా పోయి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు, అభిమానిస్తూ ఉన్నారు. ఎక్కడ మీటింగ్ కట్టినా వేల సంఖ్యలు వస్తూ ఉన్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ముఖ్యమంత్రికి పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రము 100 సీట్లకు పైగా కొట్టి 3వ సారి ముఖ్యమంత్రిని చేయబోతూ ఉన్నారు తెలంగాణ ప్రజలు. రెండోది, ఈరోజు దివ్యాంగులకు 300 పైచీలకు బండ్లు పంపిణీ జరుగుతూ ఉన్నది. గతంలో ఇచ్చిన ఇప్పుడు ఇస్తాం, ఇంకా కొన్ని బ్యాలెన్స్ అవిగిటిస్తాం, 350 వరకు ఈ బండ్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మానవ ధర్మం, ఒక మానవునిగా పుట్టినప్పుడు మానవ సేవే మాధవ సేవ. గుడిలో కూర్చొని, మస్జిద్లో కూర్చొని, చర్చిలో కూర్చొని గంటలు కమాన్ పూజలు చేసిన దానికంటే ఎక్కువ తోటి మానవునికి సేవ చేయడమే అది ఆధ్యాత్మికమైనటువంటి ఒక ధర్మం అని నేను అనుకుంటా ఉన్నాను. నేను నాకు నువ్వు తోచిన మాట అది కాబట్టి అందుకే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఎంతమందికి మీరు ఇప్పుడు డిస్ప్యూట్ చేస్తున్నారు, దానికి ఎంత ఖర్చు అయింది? బండికి 120,000, 350 బండ్లు లెక్క పెట్టుకోగాను. ఓకే, దాదాపు 2 కోట్ల 70 లక్షల వరకు అవుతుంది, 3 కోట్ల 70 లక్షల పైన అవుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి మీరే స్వయంగా అంటే మీ యొక్క సొంత నిధులతో దీన్ని చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా ఇంకా మీరు చేయబోయే కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి? ప్రధానంగా మీ యొక్క నియోజకవర్గంలో వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన వారికంతతో మీరు ఎప్పటికప్పుడు మమ్మీ కొనుగోలు సందర్భాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ నాయకుడు ఎమ్మెల్యే చేయనటువంటి కార్యక్రమాలు మీరు చేపడుతున్నారు, దీన్ని మీరు మిగతా ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నడుస్తున్నారు. దీని వెనకాల ఉన్నటువంటి మీకు స్ఫూర్తి కేసీఆర్ గారా, మీకు ఉన్నటువంటి ఏదైతే మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. కేసీఆర్ గారు దివ్యాంగులకు 3,000 రూపాయల పింఛన్ ఇస్తారు. అంతకుముందు గతంలో 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి పరిపాలన చేసిన వాళ్ళు 500 ఇచ్చారు. ఈరోజు 3,000 పింఛన్ ఇస్తూ ఉన్నది దివ్యాంగులకు. దానికి తోడుగా ఈరోజు రాష్ట్ర మంత్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈరోజు రాష్ట్రం కోసం హర్నిషలు పనిచేస్తూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో ముందు వరుసలు ఉన్నారు. దాని పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ భారతదేశం, ఇంతకుముందే చెప్పింది నేను. వారందరికీ అందించే బాధ్యత మాది, తోసిన కాడికి సాయం చేయడం మా ధర్మం. ఈరోజు ఇదొకటే కాదు, గుళ్ళు, మస్జిదులు, చర్చిలు, నియోజకవర్గ స్థాయిలో వివాహాలు గిట్ట చేయబోతా ఉన్నాం మే నెలలో. కాబట్టి ఎందుకు చెప్తున్నాం అంటే ఇవన్నీ గిట నియోజకవర్గ స్థాయిలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరినీ గౌరవించి కడుపులో బిడ్డను తల్లే విధంగా కాపాడుతుందో మా నాయకత్వం ఇది ఉన్నది. మాకు ఆ డ్యూటీ, మా ధర్మం అది, మాకు ఆ బాధ్యత ఉన్నది కాబట్టి తప్పకుండా వాళ్ళందరినీ కాపాడుతూ వారికి ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తాం. ఇప్పుడు ఈరోజు మీరు చేపట్టినటువంటి గిఫ్ట్ యర్ స్మైల్ కార్యక్రమం తెలుసుకున్నటువంటి మంత్రి కేటీఆర్ గారు స్పందించారు. ఒక మిమ్మల్ని ఒక ఆదర్శం తీసుకోవాలంటే తన సోషల్ మీడియా ద్వారా తెలియడం జరిగింది, దాన్ని మీరు ఎలా స్వీకరిస్తున్నారు? మమ్మల్ని ఆదర్శంగా కాదు, ముఖ్యమంత్రి గారు ఆదర్శం, అందరికీ రాష్ట్రానికే ముఖ్యమంత్రి గారు ఆదర్శం అని ఆదర్శంగా తీసుకొని మేము అడుగులేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ కోసం ఆర్నిశలు ఈరోజు ఒకటి కాదు రెండుగా చెప్పుకుంటే 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఉన్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కానీ ఇంకోటి కానీ ఈరోజు పటాన్చెరులో ఉన్నది ఒక 23 బిడ్జీలు, 24 బిడ్జీలు ఉన్నాయి. 22 బిడ్జీలు కంప్లీట్ చేసిన ముఖ్యమంత్రి ఆశీస్సులతో,
ఒకటి రెండు ఉన్నాయి ఇక్కడ ఏదో ఇస్కాబాద్ ఒకటి ఉన్నది సాయికాలి కొత్తగా వచ్చిన బ్రిడ్జులు రెండు ఉన్నాయి ఈ బ్రిడ్జులతో ఈ ప్రాంతం అంతా డెవలప్ అయింది కనెక్ట్ రోడ్ విలేజ్ టు విలేజ్ కనెక్టింగ్ రోడ్లు మండల్ టు మండల్ కనెక్టింగ్ రోడ్లు ఇవన్నీ కనెక్టింగ్ అవడంతోనే లింక్ ఏర్పడి అభివృద్ధి జరుగుతూ ఉన్నది హెచ్ఎండీ కానీ జిహెచ్ఎంసీ కానీ అన్ని రకాల అభివృద్ధి జరుగుతూ ఉన్నది మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి అంటే నియోజకవర్గంలో టోటల్ చేంజ్ వచ్చింది అంటే కమర్షియల్ యాంగిల్ కానివ్వండి లేకుంటే డెవలప్మెంట్ యాంగిల్ కానివ్వండి ఇవన్నీ దీంట్లో మీ శ్రమ అనేది మీ యొక్క కృషి అనేది చాలా ఎక్కువ ఉందని స్థానికంగా అందరూ చెప్తూ ఉంటారు ఇలాంటి అన్ని పథకాలు ఇవన్నీ మీరు చేసిన కార్యక్రమాన్ని కూడా రానున్న ఎన్నికలకు మీకు ఉపయోగపడతాయంటారా ఒకటి బ్రదర్ మేము ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వాళ్ళం మేము రాజకీయాల లేకముందు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం ఒక ఎంపీటీసీగా మండల ప్రెసిడెంట్గా రెండు దఫాలుగా ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా కావడం జరిగింది తప్పకుండా రాజకీయాలలో ఉన్నా లేకున్నా మా వృత్తాభక్తి సాయాన్ని ప్రజలకు అందించుకుంటూ పోతాం ప్రజలు చాలా తెలివైన వారు చదువుకున్నవారు అభిమానిస్తారు ఆదరిస్తారు ప్రేమిస్తారు ఇంటికి పిలుస్తారు మంచి నీళ్ళు ఇస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ ఇది గూడ మైపాడు గారు చెప్తున్నటువంటి విషయం అయితే మొత్తానికి రానున్న ఎన్నికల్లో కూడా తమదే విజయంగా మోహిస్తామని అదేవిధంగా తమ యొక్క సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ఏ తనకు ఆదర్శం అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ వినోద్తో కలిసి ప్రైమ్ లైన్ న్యూస్ కోసం యాదగిరిగౌడ్ పటాంచారు.